ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి చీరాల ఇక్కడి టెక్స్టైల్ ఇండస్ట్రీ కారణంగా దీన్ని మినీ ముంబైగా పిలుచుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద టెక్స్టైల్స్ మార్కెట్ కూడా చీరాలలోనే ఉంది అలాగే ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన కొనిజేటి రోసయ్య కూడా ఇదే సెగ్మెంట్కు చెందినవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఈ నియోజకవర్గంలో దేవాంగ కమ్యూనిటీకి చెందిన జనాభా పంతొమ్మిది శాతం ఉంటే పదిహేను శాతం జనాభా పద్మశాలి వర్గానికి చెందిన వారు ఉన్నారు ఇక్కడ రాజకీయంగా ఆమంచి బ్రదర్ వర్సస్ కరణం బలరాం వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుంటుంది ఆమంచి కృష్ణమోహన్ను పక్కనే ఉన్న పరుచూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని పంపించారు జగన్ అయితే కృష్ణమోహన్ మాత్రం విముఖంగా ఉన్నారు అటు ఆమంచి సోదరుడు ఇటీవలే జనసేన పార్టీలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది మరి చీరాల నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చీరాలలో గెలిచారు యాభై మూడు శాతం ఓటు షేర్ సాధించారు అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ నలభై రెండు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చాయి అయితే వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కరణం బలరాంకు బలంగా పనిచేసింది అటు వరుసగా రెండుసార్లు గెలిచిన ఆ గత ఎన్నికల్లో ఓటమి తప్పలేదు నియోజకవర్గం అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోవడం వరుసగా రెండుసార్లు గెలవడంతో మొదలైన సహజ వ్యతిరేకత గత పోల్స్లో స్పష్టంగా కనిపించింది మరి ఈసారి ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కరణం వెంకటేష్ మరి రానున్న ఎన్నికల్లో కరణం వెంకటేష్కు అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేంటి పరిశీలిస్తే ప్రధానంగా తండ్రి కరణం బలరాం రాజకీయ వారసత్వం ఇతనికి పెద్ద ఎసర్ట్గా చెప్పుకోవచ్చు బలరాం హయాంలో పాఠశాలలు రోడ్లు బాగు చేశారు అది ఖచ్చితంగా ఈయనకి కలిసొచ్చే ఫ్యాక్టర్ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీలో యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తద్వారా జనంలో కనిపిస్తున్నారు మరోవైపు ఈయన పట్ల కానీ ఈయన కుటుంబం పట్ల కానీ జనంలో పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తోంది ఇది కరణం వెంకటేష్ కుండేటటువంటి అనుకూల అంశాలు మరి కరణం వెంకటేష్ కుండే మైనస్ పాయింట్స్ ఏమిటి డ్రైనేజ్ కోసం చేపట్టిన కొండేరు కెనాల్ అన్ని ప్రాంతాలను కవర్ చేయకపోవడం చేయనటువంటి ప్రదేశాలకు సంబంధించిన ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది చీరాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కడతామని చెప్పి కట్టకపోవడం మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇక కరెంటు సమస్యలు తరచూ విద్యుత్ కోతలు ఇవి ఖచ్చితంగా మైనస్గా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వేటపాలెం మండలంలో బస్ స్టాండ్ లేకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇది ఈయనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎంఎం కొండయ్య మరి రానున్న ఎన్నికల్లో ఎంఎం కొండయ్యకు ఎలాంటి గ్రౌండ్ రియాలిటీ ఉంది సర్వేలో ఏం తెలిసిందో చూస్తే సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతగా జనంలో అయితే మంచి గుర్తింపు ఈయన పట్ల కనిపిస్తోంది కరణం బలరాం పార్టీని వీడడంతో కొండయ్యకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి యాక్టివ్గా ఉంటున్నారు ఇక జన సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది ముఖ్యంగా పార్టీ పరంగా అంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను సెగ్మెంట్లో విస్తృతంగా చేస్తూ వస్తున్నారు ఇది ఒక అనుకూల ఫ్యాక్ ఫ్యాక్టర్ ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఉండే కేడర్కు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు సో ఇది ఈయనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆ మంచి కృష్ణమోహన్ గనక ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే ఎలాంటి అనుకూల అంశాలు వచ్చే అవకాశం ఉంది ఈయనకి పరిశీలిస్తే చీరాల నియోజకవర్గంలో బలమైన నేతగా ఆమంచికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే కనిపిస్తోంది ఇక రాజకీయాలను శాసించే కెపాసిటీ కూడా సంపాదించుకోగలిగారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని సిగ్నల్స్ ఇస్తే అది కూడా ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగానే ఆ ఆమంచి కృష్ణమోహన్కి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి చీరాలలో యాక్టివిటీస్ ఈ మధ్యకాలంలో తగ్గించడం మైనస్గా చెప్పుకోవచ్చు గతంలో వచ్చిన ఆరోపణల యొక్క ప్రభావం కూడా ఎంతో కొంత ఈయన పడే అవకాశం కనిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా కరణం వెంకటేష్ వర్సెస్ ఎంఎం కొండయ్య వీళ్ళిద్దరి మధ్య గనక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీరాల నియోజకవర్గంలో ఒక సీనియరియో ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది మంచి కృష్ణమోహన్ ఒకవేళ కరణం కుటుంబానికి సపోర్ట్ ఇవ్వకపోతే టీడీపీ అభ్యర్థికి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్కు నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిజానికి మంచి కృష్ణమోహన్ను పక్కన ఉన్న పరుచూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది ఆయన్ను పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా నియమించారు అయితే అది తనకు కొత్త నియోజకవర్గం కావడంతో చీరాల నుంచే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు చేరడం వంటి పరిస్థితులతో వైసీపీ చీరలలో వెనుకంజ వేసే ఉన్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది అదే సమయంలో టీడీపీపై పాజిటివ్ ఇమేజ్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఇదే నియోజకవర్గంలో ఇంకొక కాంబినేషన్ ప్రకారం గనక ఎన్నికల్లో జరిగితే అంటే కృష్ణమోహన్ వైసీపీకి సపోర్ట్ ఇస్తే చీరాలలో కరణం వెంకటేష్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది ఆ మంచి సపోర్టుతో కరణం వెంకటేష్ కనుక పోటీలోకి దిగితే ఆయనకు ఏకంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం చేసిన అభివృద్ధికి తోడు ఆమంచి సపోర్ట్ చేస్తే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని సర్వే రిపోర్ట్లో తేలింది ఆమంచి కృష్ణమోహన్కు చీరాలలో సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది ఆయన సోదరుడు ఆమంచి శ్రీనివాస్ ఇటీవలే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన మద్దతు టీడీపీ వైపు ఉన్నప్పటికీ కృష్ణమోహన్ గనక సపోర్ట్ ఇస్తే వైసీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి